మటర్ పన్నీర్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మటర్ పన్నీర్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చిబఠానీలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పన్నీర్ 100 గ్రాములు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, వాము 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మటర్ పన్నీర్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. గోధుమ పిండిలో కొద్దిగా వాము, కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేసేసి కలిపి ఇలా పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ బఠానీలు ఇవి ఉడికించేసుకున్నామండి మనం. పచ్చిబఠానీ ఉడికించేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఇది సరిపోతుంది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకే, సో మటర్ వచ్చేసింది, పన్నీర్ తురిమేదిస్తారా? ఇదేం కుక్ చేసుకునే పని లేదా రాజుగారు? ఇంకా ఇక్కడేం అక్కర్లేదండి, జస్ట్ అక్కడ మనం ఉడికి చేసుకున్నాం కదా బఠానీలు, అది సరిపోతుంది. ఓకే, సో ఇలా ఫైన్గా చేసుకున్న పర్లేదు, లేకపోతే మనం చేతుల మీద పేసుకున్న పన్నీర్ సరిపోతుందండి. సో దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఆమ్చూర్, కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో పిల్లలకి అది పెట్టేటప్పుడు కావాల్సింది ఇంత కొంచెం చీజ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం డైరెక్ట్ స్టఫ్ చేసేసుకోవటం. డైరెక్ట్ స్టఫ్ చేసుకోవడం. సో ఇలా స్టఫింగ్లా చేసుకుని మనం పరోటా చేసుకోవచ్చు, లేకపోతే పరోటా పిండిలోనే ఇదంతా కూడా మనం మిక్సీ పట్టేసి పన్నీర్ వేసేసి డైరెక్ట్ మొత్తం పిండిలా కలిపేసుకొని చేసేసుకోవచ్చు. అలా కూడా మనకి ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టఫ్ చేసుకుందాం. ముందుగా కలుపుకున్న పిండిని సరిపడా తీసేసుకుని స్టఫింగ్కి వీలుగా సో మధ్యలో సరిపడా స్టఫింగ్. ఓకే, ఓకే, సో దీన్ని కొద్దిగా పొడి పిండి వేసుకొని సో ఇక్కడ ప్యాన్ కూడా వేడి పెట్టేసుకున్నాండి. లోపల మనకు ఆ స్టఫింగ్ అనేది మంచి కొంచెం లైట్ గ్రీనిష్ కలర్లో బాగా ఉంటుంది చూడడానికి కూడా. పిండితో కలిపేస్తే మనకి ఇంకా టోటల్ టోటల్ కలర్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది పైన. సో కాన్తో అది చేసుకోవాలనుకున్న సేమ్ ఇదే ప్రాసెస్లో ఉడికించేసి పేస్ట్ చేసి కొంచెం కచ్చా పచ్చగా మనం పేస్ట్ చేసేసుకుంటే బాగా వస్తుంది. సో వెన్నతో రెండు వైపులు మనం బాగా కాల్చుకుంటే మటర్ పన్నీర్ పరోటా రెడీ. సో దీన్ని మామూలుగా మనం రెగ్యులర్ పరోటాలు తీసుకున్నట్టే రైతా కానీ లేకపోతే ప్లెయిన్ కట్ సైడ్ లేదన్నా పచ్చడి ఆవకాయ టైప్ లేదన్నా ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది. సో వేడివేడిగా తింటే అలా ఆ స్టఫింగ్తో పాటే తినేయచ్చు. బటర్తో కాల్చుకుని అది ఉంటే టేస్ట్ కూడా మనకి బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అవన్నీ కూడా ఏం అవసరం ఉండదండి బేసిక్గా. సో కొద్దిమందికి ఏంటంటే అది అలవాటు అయి ఉంటుంది, సో అది ఉంటేనే బాగుంటుంది అనేది. సో అలాంటి వాళ్ళు ఆ కాంబినేషన్లో కొంచెం అంటే కొద్దిగా ఆరినా అలా చేసినా అలా ఏదైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. బాగుంటుంది, వేడివేడిగా తినేసేటప్పుడు ఎలాగ మనకి ఆ లోపల ఉన్న ఫ్లేవర్స్ సరిపోతాయి. సరిపోతాయి.
సో రెగ్యులర్గా ఒకే రకంగా తీసుకోకుండా పరోటాలు అప్పుడప్పుడు ఇలా మనకు సీజన్లో ఒక్కోసారి మనకు బఠానీలు ఎక్కువగా మార్కెట్లో దొరుకుతాయి, పచ్చి బఠానీలు కూడా, అప్పుడు ట్రై చేసుకోవచ్చు అండి ఇలాంటివి. ఎప్పుడు కూరల్లో లేకపోతే రైస్ ఐటమ్స్ ఎక్కువ ఇవే అయిపోతాయి కదా మనకి బఠానీ అనగానే. ఎస్. ఓకే, సో పరోటా రెడీ అయిపోయింది. సో గ్రీన్ కలర్ ఇలా మనకు లోపల నుంచి ఆ మటర్ బాగా కనిపిస్తుంది. ఓకే, పరోటా రెడీ. కార్వింగ్ ఒకటి సింపుల్గానే చేసుకున్నాను. సో గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకున్నాను, పామ్ ట్రీ ఇలా చేస్తున్నాం. ఆ డార్క్ గ్రీన్లో ఉంటే మనకు ఈజీగా కూడా ఉంటుంది. ఓకే, కూర్చుకుడు. సో ఇలా సింపుల్గా మనం రెడ్ గార్నిష్ చేసుకోవచ్చండి. మటర్ పన్నీర్ పరోటా రెడీ. సో మరి వేడివేడిగా పరోటా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మటర్ పన్నీర్ పరోటా తయారు చేసే విధానం, ముందుగా గోధుమ పిండిలో వాము ఉప్పు నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఉడికించిన పచ్చి బఠానీలు కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసిన పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వత్తుకోవాలి. దీని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాల్లో వత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, మటర్ పన్నీర్ పరోటా రెడీ.